ప్రజలు వాళ్లకున్న డబ్బుకు వస్తువులకు ఎప్పుడు లెక్క చూసుకుంటూ ఉంటారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని లెక్క చూసుకుంటారు. వాళ్ళు పురోగమిస్తున్నారా తిరోగమిస్తున్నారా అని చూసుకుంటారు. ప్రజలు ఏ విధంగా తయారయ్యారంటే, వాళ్ళ జీవితంలో చిన్న పొరపాట్లు జరిగితే అక్కడ ఒకరిని వెతుక్కొని ఇదంతా నీ వల్లే అంటారు. నేను భర్త సంగతి మాట్లాడుతున్నాను. పెద్ద విషయాల్లో పొరపాట్లు జరిగితే అది ఆ పై వాడి వల్ల అంటారు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషే, మరి ఇతని సంగతి అసలు ఊసే ఉండదు. కింద ఉండేవాళ్ళు లేదా ఆ పైవాడు, మరి ఇదో ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇది ఎంతో పెద్దవాడిలా ప్రవర్తిస్తుంది, కానీ ఏదైనా పుచ్చుకోవలసి వచ్చినప్పుడు చాలా చిన్నవాడిలా ప్రవర్తిస్తుంది. ప్రజలు ఈ విధంగా తయారయ్యారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే లెక్క చూసుకోవడం అనేది లేదు. జీవితంలో ఇప్పుడు ఎలా ఉన్నారో సరి చూసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ కూడా లేదు. ఒకవేళ అలా లెక్కలు చూసుకునే పద్ధతి ఉంటే మనం ఓ ఆడిట్ చేద్దామా? కొంచెం జీవితానికి లైఫ్ ఆడిట్. మీకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉండేవారు? ఈరోజు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు? ఆ బ్యాలెన్స్ షీట్ చూస్తే వచ్చింది లాభమా నష్టమా? అలా అయితే నష్టమైన అర్థం. నేను ప్రిన్స్టన్ యూనివర్సిటీలో కొంతమందితో మాట్లాడుతున్నాను. చుట్టూ అందరినీ చూశాను. చాలామంది మొహాలు దిగాలుగా పెట్టుకొని కూర్చున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో ముఖాలు మరింత పొడుగ్గా ఉన్నాయి. జ్ఞానం వల్ల వచ్చిన భారమో ఏంటో తెలీదు. మరి నేను చుట్టూ చూసినప్పుడు ఏదో 2-3 యువకుల మొహాలు తప్ప తక్కినందరివి ఇలా ఉన్నాయి. నేను వాళ్ళతో అన్నాను, 30 దాటిన వాళ్ళందరికీ ఏమైంది? ఎందుకు అలా దిగాలుగా ఉన్నారు? ఒక ఆవిడ లేచి నించోనంది, వాళ్ళందరికీ పెళ్ళయింది. ఇలా జరగడానికి కారణం రోజువారీ లెక్కలు చూసుకోకపోవడమే. ప్రతిరోజు నిద్రపోయే ముందు మీరు లెక్కలు చూసుకుంటూ ఉంటే నేను ఇంకొంచెం మెరుగ్గా ఉన్నానా లేదా ఇంకొంచెం దిగజారిపోయానా, అలా ప్రతిరోజు చూసుకుంటే, సంవత్సరానికి ఒక్కసారి పూర్తి ఆడిట్ చేసుకుంటే, ఎక్స్టర్నల్ ఆడిట్ అలా చేస్తూ ఉంటే చాలా తొందరగానే కోలుకునేవారు. కానీ 25 సంవత్సరాల తర్వాత ఏదో ఒకరోజు మీరు పూర్తిగా నష్టాల్లో మునిగిపోయారని తెలుసుకుంటే ఇకప్పుడు బయటపడడం చాలా కష్టం. విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంత దూరం వరకు పోయిందంటే చాలామంది అసలు సంతోషంగా ఉండడం అనేది సాధ్యపడదు అని వాదిస్తారు లెక్కలు చూసినప్పుడు. A whole lot of people are actually arguing that it's not practical to be joyful. అలాంటి వారిని మీరు చాలామందిని కలిశారా? కలిశారా లేదా? అసలు సంతోషంగా ఉండడం నిజంగా కుదరదని ప్రజలు వాదిస్తున్నారు. ఎన్నో స్థాయిల ఒత్తిళ్లలోనూ బాధల్లోనూ ఉంటూ ఈ ప్రపంచంలో సవ్యంగా ప్రవర్తించడం సాధ్యమా నేను అడుగుతున్నా. ఒక వ్యక్తి రోజువారీ ఎన్నో రకాల వాతావరణాలలో, ఎన్నో పరిస్థితులలో, ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కొంటూ ఉండాలంటే, ఒక మూల అంశం ఏమై ఉండాలంటే ఇది ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి, అవునా? లేదంటే ఎంతో ఒత్తిడికి బాధకు లోనైన ఒక వ్యక్తి జీవితంలో ఏ రంగంలో అయినా ఏ అంశంలో అయినా సమర్థవంతంగా ఎలా పని చేయగలుగుతాడు? Can function effectively in any field or any area of life.